హెమ్న్యూస్కి స్వాగతం. బిక్కవోలు మండలం అరకరేవుల గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచనల మేరకు భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షులు నాగేశ్వరరావు బిక్కవోలు మండల నాయకులు పరిశీలించారు. ఇప్పుడు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ చేలన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. 20-25,000 రూపాయలు ఇవ్వాలని ఎకరాకి. మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి ఏ విధంగానో అధికారులు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి చూసిన సందర్భం లేదు. మరి ఎవరు కూడా వాళ్ళదన్నట్టుగా ఈ రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రైతు ప్రభుత్వం అని చెప్పుకొని ఏదో చేస్తున్నామని ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి డబ్బుల్ని మేమే ఇచ్చామనేటటువంటి ఒక బిల్డప్ ఇచ్చుకుంటున్నారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి ఏ అధికారి రాలేదు, మరి ఏ రకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి మెరక ప్రాంతంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది, అక్కడ కోతలు కూడా అయిపోయాయి. ఈ ధాన్యం రైస్ మిల్లర్స్ కానీ మరి ప్రభుత్వం కానీ కొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటైనా వేళ అడిగినప్పుడు 3 రోజుల్లో మేము రైతాంగానికి ఊరట కలిగిస్తాం, 3 రోజుల్లో మేము కొంటామని ఆర్డీఓ గారు పెద్దాపురం ఆర్డీఓ గారు ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. నేటికి 20 రోజులైంది. వారం రోజుల క్రితం మరి కలెక్టర్ గారు త్వరలోనే రేపే ఎల్లుండో కొంటామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొండానికి రెడీగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రైతును మోసం చేయటమే. ఈవేళ మరి రైతు మరి ధాన్యాన్ని ఒప్పుడు చేసుకునే పరిస్థితి లేదు, మరి నీళ్ళల్లో మునిగిపోయింది, నానా రకాలుగా ఇబ్బందిలో ఉన్నారు. మరి నిన్న అగ్రికల్చర్ ఏడీ గారితో మాట్లాడితే పైనుంచి మాకు ఏ రకమైన ఉత్తర్వులు లేవు, పైనుంచి వచ్చిన తర్వాత మాత్రమే మేము సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. మరి సర్వే చేసే పరిస్థితి కూడా లేదు, ఈ తుఫాన్ ఇంకా వదలలేదు. మరి ఇన్పుట్ సబ్సిడీ తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలి. 20,000 రూపాయల దగ్గర నుంచి 25,000 రూపాయల వరకు ప్రతి ఎకరానికి ఇవ్వాలని మా రామకృష్ణారెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. అదే డిమాండ్ని రైతులందరూ కోరుకుంటున్నారు. ఈనాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతు ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవాలా ఏమిటా అన్న ఆలోచనలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకోవలసినటువంటి అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.